हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू भवानी सिंपल रेसीपी मुंदुगा अंदर की श्रीराम नवमी शुभाकांक्षलु ई रोजु स्पेशल श्रीराम नवमी संदर्भंगा स्वामी वारी की इष्टमैन चलिमिडी वडपप्पु पानकम अंड कोसंबरी एला चेसुकोवालो चूपिस्तुन्नानु। ई पंडुग मन की साउथ इंडियालो चाला फेमस ప్రత్యేకంగా ఈ పండుగకి ఇవే నైవేద్యాలు ఎందుకు చేస్తారు అనేది వీడియో చివర్లో చెప్తున్నాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి। ముందుగా చలిమిడి ఎలా చేయాలో చూసేద్దాం। ఒక గంట పాటు నానబెట్టుకున్న బియ్యంని ఇలా వడకట్టుకొని నీళ్లు పూర్తిగా పోయే వరకు ఉంచండి। నీరంతా పోయిన తర్వాత ఈ బియ్యంని ఒక డ్రై క్లాత్ మీద వేసి ఇలా ఆరబెట్టుకోండి। ఆరిన బియ్యంని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి, అవసరమైతే జల్లించుకోండి। తర్వాత ఇందులో తురుముకున్న బెల్లం 2 స్పూన్లు వేసి పిండి ఉండ అయ్యే వరకు కలుపుకోండి। నీళ్లు పోయొద్దు, నీళ్లు పోస్తే చలిమిడి జారుగా అయిపోతుంది, తురిమిన బెల్లం అయితే ఈజీగా కరిగిపోయి త్వరగా ఉండ అవుతుంది। అంతే అండి, చలిమిడి రెడీ అయిపోయింది। ఇప్పుడు వడపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం। 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న పెసరపప్పుని ఇలా నీరంతా పోయే వరకు వడకట్టుకోండి। నీళ్లు పూర్తిగా పోయాక ఒక గిన్నెలోకి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ పొడి చేసుకున్న బెల్లం వేసి కలుపుకుంటే వడపప్పు రెడీ అయిపోతుంది। ఇప్పుడు పానకం ఎలా చేయాలో చూద్దాం। 1/2 లీటర్ నీళ్ళల్లో 4-5 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోండి। అందులో 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి బెల్లం కరిగే వరకు కలుపుకోండి। అంతే అండి, టేస్టీ పానకం రెడీ అయిపోయింది। ఇప్పుడు కోసంబరి ఎలా చేయాలో చూద్దాం। ఇది కర్ణాటకలో ఫేమస్। నానబెట్టి వడకట్టుకున్న పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకోండి। ఇప్పుడు అందులో కీరా దోసకాయ ముక్కలు, తురిమిన క్యారెట్, తురుముకున్న పచ్చి మామిడికాయ, తురిమిన పచ్చి కొబ్బరి, తగినంత ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కొంచెం నిమ్మరసం వేసి అన్ని బాగా కలిసేలా కలుపుకోండి। ఇప్పుడు ఒక పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులో ఆవాలు, మినపప్పు, కరివేపాకు వేసి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కోసంబరిలో వేసి అన్ని కలిసేలా కలుపుకోండి।
అంతే అండి, కోసంబరి రెడీ అయిపోయింది. కోసంబరి, వడపప్పు, చలిమిడి, పానకం నైవేద్యానికి రెడీ అయిపోయింది. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ రివ్యూస్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. శ్రీరామనవమికి ప్రత్యేకంగా ఇవే ప్రసాదాలు ఎందుకు చేస్తారు అంటే, ఇది 1000 సంవత్సరాల క్రితం స్టోరీ అని చెప్పొచ్చు. ఒక రీజన్ ఏమిటి అంటే, రాముల వారికి ఈ చలిమిడి, వడపప్పు, పానకం అంటే చాలా ఇష్టమని చెప్తారు. ఇంకొక రీజన్ ఏమిటి అంటే, నవమి రోజు జరిగే సీతారాముల కళ్యాణం 12 గంటలకి జరుగుతుంది. కళ్యాణం అయిన తర్వాత భక్తులందరూ స్వామివారిని ఊరేగింపుగా ఊరంతా తిప్పుతారు. ఎండాకాలం 12 ఈ ఊరేగింపు జరుగుతుంది కాబట్టి భక్తులకి నీరసం రాకుండా ఎనర్జీ డ్రింక్ లాగా ఈ బెల్లం వేసిన పానకాన్ని పంచుతారు. అలాగే చలువ చేస్తుంది అని పెసరపప్పుతో చేసిన వడపప్పునిస్తారు. ఎనర్జీ కోసం బియ్యం పిండితో చేసిన చలిమిడిని పంచుతారు. మనం చూసుకున్నట్లయితే వీటన్నిటిలోనూ బెల్లం కంపల్సరీగా ఉంటుంది. ఈ రీజన్తో ఈ పండుగకి ప్రత్యేకంగా ఇవే ప్రసాదాలు చెయ్యాలి అంటారు. మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.